దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. చేరువచ్చిన మీ అందరికి కూడా నా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. వాక్య భాగంలోనికి వెళ్దామండి. రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనం ఎవరైనా చదివి సహాయం చేయండి. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేసెను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాశక్తి సంపూర్ణుడు అయిన మా ప్రియపరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు నాయన. ప్రభా, ఇంతవరకు మీరు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి మరొకసారి మీకు మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా, ఈ యొక్క సమయాన్ని మీ కృప కలిగిన హస్తాల్లో పెట్టుకుంటున్నాం నాయనా. ఈ యొక్క బైబిల్ స్టడీలో చేరు వచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. మేమందరం కూడా ప్రభా క్రమముగా మర్యాదగా మీ సన్నిధిలో కూడి ఆయన కూర్చొని ఉండగా మా ప్రభా మా హృదయములను తెరచి మంచి నేల మీద నాయన వాక్యములను విత్తమని ప్రార్థిస్తున్నాను. నేను కాదు ప్రభా, నేను అయోగ్యురాలని, అల్పురాలని ప్రభా, అజ్ఞానిని నాయన, తెలివి లేని దానని ప్రభా. నాయన, కేవలం నన్ను మీ యొక్క సిలువ చాటున దాచి కేవలము మీరు మాత్రమే బయలుపరచబడమని ప్రభా, మీ యొక్క మాటలను మా అందరికి పంచిపెట్టమని, మా అందరికీ ఆత్మీయ మేలును మీరు ప్రసాదించమని ముందున్న సమయం అంతటిని మీ చేతుల్లో పెట్టుకుంటూ, మరి ముఖ్యంగా ప్రభా హైదరాబాద్లో రాబో 5 డేస్లో విస్తారమైన వర్షాలు కురుస్తాయని మేము వార్తల్లో విని ఉన్నాం ప్రభా. ఈ వర్షాల మూలంగా పవర్ ఏ విధమైన ఆటంకం లేకుండా, టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ రాకుండా నాయన మీ యొక్క స్వార్థ ప్రకటించబట్టుకు సహాయం దయచేయమని. మాకు మాత్రమే కాదు, కానీ ఎక్కడెక్కడైతే ఆన్లైన్ ప్రేయర్స్ జరుగుతున్నాయో, ఎక్కడైతే మీ బిడ్డలకు మా ప్రభా ఈ టెక్నికల్ సపోర్ట్ అవసరమో, అక్కడ కూడా ప్రభా మీ యొక్క కృపను విస్తారముగా ఉంచి మీరు మహిమ పొందమని సమస్తాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ, అయ్యా ఈ కూడిక యావత్తును క్రమముగా మర్యాదగా నాయన జరిగించమని, మీరు మాత్రమే మహిమ పొందమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరు బాగున్నారా? బాగున్నామక్క, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా ప్రభు కృపను బట్టి బాగున్నాను. మీ అందరి కోసం అనుదినము కాదు, కానీ నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ఈ మన ప్రార్థనలు ఆగిపోకుండా, ఎలాంటి ఆటంకాలు రాకుండా ముందుకెళ్లాలని ప్రేయర్ చేస్తా, మిమ్మల్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మనకి జ్ఞాపకం ఉంది కదా, గత వారం మనం ఏం చెప్పుకున్నామమ్మా? మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉంటే గుర్తు చేస్తారా? మాట్లాడండి దయచేసి. పోయిన వారం ఏం చెప్పుకున్నాం మనం? వాక్యం మీకు గుర్తున్నది చెప్పొచ్చు. ఇక్కడ తప్పు ఒప్పులు, ఎవరు ఒప్పు చెప్పినా తప్పు చెప్పినా ఏ ప్రాబ్లం ఉండదు. మీకు జ్ఞాపకం చెప్పండి. పోయిన వారం అటెండ్ అయిన వాళ్ళు ఉంటే చెప్పండి, పోయిన వారం ఏం వాక్యం చెప్పుకున్నాం మనం, ఏం వాక్యం విన్నాం? లాస్ట్ వీక్ లో దేని గురించి చెప్పారంటే, అహాజు రాజు నేత్రాశ గురించి చెప్పారు. అహాజు గురించి చెప్పుకున్నామమ్మా. ఆహాబు అహాబు అక్క. వెరీ గుడ్ నాన్న, కరెక్ట్. ఓకే, వెరీ గుడ్. అహాబు గురించి, నేత్రాశ, తద్వారా దేవుడు ఇచ్చినటువంటి తీర్పు గురించి చెప్పుకున్నాం కదా. సో నేత్రాస దేవుని తీర్పు సెషన్ 3లో మనం ఉన్నాం, వచ్చాం పార్ట్ 3. ఈరోజు మనం చెప్పుకుందాం, ఆ కంటిన్యూషన్ చెప్పుకుందాం మనము. శ్రద్ధగా మనందరం కూడా వాక్యాన్ని ఆలకిద్దాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోనికి మనం వెళ్ళే ముందు, ఇది యవనస్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీటింగ్ కాబట్టి ఒక వచనాన్ని బైబిల్లో నుండి జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుచున్నాను.
మన సొంత మాటలు మన సొంత ఆలోచనలు కాకుండా అసలు యవనస్తులు అంటే ఎవరు అని బైబిల్ చెబుతుంది. బైబిల్లో యవనస్తులు అంటే ఎవరు, చిన్నవాళ్ళ లేకపోతే టీనేజర్సా లేకపోతే 30+ ఉన్నవాళ్ళ 50+ ఉన్నవాళ్ళ, ఏం చెప్తుంది బైబిల్ యవనస్తులు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. ఒకసారి చూస్తారా కీర్తనల గ్రంథము ఒకసారి ఓపెన్ చేద్దాం మనం. కీర్తనల గ్రంథము 103వ కీర్తన ఐదవ వచనం ఎవరైనా చదవండి. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. చాలు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు అనే మాట ఇక్కడ మనకు కనబడుతుంది. యవ్వనం ఎప్పుడైనా క్రొత్తదవుతుందా? ఇంగ్లీష్ లో ఏమని రాయబడిందంటే, హూ సాటిస్ఫైత్ దై మౌత్స్ విత్ గుడ్ థింగ్స్ సో దట్ దై యూత్ ఈజ్ రెన్యూడ్ లైక్ ద ఈగల్స్ అని ఉంది. రెన్యూవల్ చేయబడుతుంది, యవన దశ అనేది రెన్యూవల్ చేయబడుతుందని బైబిల్లో మనకి అర్థమవుతుంది. ఎందుకు పక్షిరాజు యవనముతో పోల్చాడు అంటే, పక్షిరాజు పెరిగి పెరిగి పెద్దదైన తర్వాత, వృద్ధాప్య దశకు వచ్చేసిన తర్వాత పక్షిరాజులో కొన్ని మార్పులు జరుగుతాయి. అవేంటంటే వాటి ఈకలన్నీ రాలిపోయి పడిపోయి ఆ స్థానంలో కొత్త ఈకలు మొదలవుతాయి. కొత్త ఈకలు ఎప్పుడైతే వస్తాయో మరలా పక్షిరాజు వృద్ధాప్య స్థితికి వెళ్లకుండా మరలా యవ్వన దశకు పక్షిరాజు వస్తాడు, లేక పక్షిరాజు ఆ బర్డ్ ఈగల్ అనే బర్డ్ వస్తుంది అని ఇక్కడ వచనంలో ఉన్నటువంటి భావం. అలాగే మనం కూడా ఎంత వృద్ధులమైనా పెద్దవాళ్ళమైనా మన ఏజ్ ఎస్ నాన్న కరెక్ట్ ఎంత వృద్ధులమైనా పెద్దవాళ్ళమైనా మన ఏజ్లో మనం ముందుకెళ్ళిపోతున్నా మనం కూడా ఎలా ఉండాలి అని బైబిల్ చెప్తుందంటే, నూతన పరచబడాలి, వాక్యం ద్వారా నూతన పరచబడి మరలా యవన దశకు రావాలి. అంటే దాని అర్థం ఏంటంటే, బైబిల్ ప్రకారం యవనస్తులు అంటే అందరూ అండి, అందరూ పక్షిరాజుతో గనక పోల్చుకుంటే మనందరం యవనస్తులమే. సో ఇక్కడ వినిపింపబడుతున్నటువంటి వాక్యం కూడా మనందరికీ చెందింది అని దయచేసి నేను మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఆల్ రైట్, మన వాక్యంలోనికి వెళ్దాము. మనం చదువుకున్నటువంటి వాక్య భాగము మొదటి రాజుల గ్రంథంలో ఉంది. మొదటి రాజుల గ్రంథంలో 16వ అధ్యాయంలో 30-33 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాము. ఒకసారి నేను మళ్ళా చదువుతున్నాను. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనాన్ని నేను ఒకసారి చదివి ముందుకు వెళ్ళిపోతాను. ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వీకులందరిని మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను అని కనబడుతుంది. అంటే అహాబు యొక్క తండ్రి ఎవరు ఈ వచనంలో మనకు అర్థమవుతుంది. ఎవరమ్మా ఈ వచనం ప్రకారం అహాబు యొక్క ఫాదర్ ఎవరు? ఒమ్రీ కుమారుడు అహాబు మనకు అర్థమవుతుంది. అహాబు అంటే అర్థం ఏంటంటే బ్రదర్ ఆఫ్ మై ఫాదర్ అని అర్థం, లేకపోతే మై ఫాదర్స్ బ్రదర్ అని అర్థం. అంటే నా తండ్రి యొక్క సహోదరుడు అని అర్థం అహాబు అనే పేరుకు కలిగినటువంటి అర్థం. అయితే ఈ అహాబు తండ్రి పేరు ఒమ్రీ. ఈ అహాబు పూర్వము ఉన్నటువంటి వారందరికంటే ఎక్కువగా మించిన అంటే వారి కంటే కూడా ఎక్కువ చెడుతనము చేసినట్లుగా బైబిల్లో చెప్పబడింది. ఏ ప్రకారంగా చెడుతనం చేశారంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసాం. ఏం చూసాము? యెహోవాని ఆశ్రయించకుండా రాజును ఆశ్రయించడం, నేత్రాసుతో ద్రాక్ష తోటను ఆశించడం, తర్వాత రామోత్ గిలాదు మీదకి వెళ్ళడం, ఇవన్నీ కూడా మనము చూసాము గత పాఠాల్లో. ఈరోజు ఏ ప్రకారంగా ఆయన పూర్వీకులందరికంటే చెడ్డవాడయ్యాడో ఆ చెడుతనము నేత్రాసుకు ఎలా రిలేటెడ్ అనేది మనము చాలా లోతుల్లోకి వెళ్ళి మనము ధ్యానం చేద్దాము. 31వ వచనం చదివితే గనక మనకు అర్థమవుతుంది. నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన
పాపక్రియలను అనుసరించి నడుచుకున్నట స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనీయులకు రాజైన యక్బయలు కుమార్తె అయిన యజుబెలును వివాహము చేసుకుని బయలుదేవతను పూజించుచు దానికి మ్రొక్కుచుండెను. 32 కూడా చదువుతున్నాను. షోమ్రోన్లో తాను బయలును కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. 33 వచ్చును. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇస్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇస్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. ఏ ప్రకారముగా కోపము పుట్టించాడు అంటే ఈ ప్రకారముగా 31, 32, 33 వచనాల్లో ఉన్నట్లుగా అని బైబిల్ చెప్తుంది. వీటిలో మొట్టమొదట ఆయన లైఫ్ లో జరిగినటువంటి ఆ మిస్టేక్, ఆయన యొక్క మిస్టేక్ అంటే ఈ 3 వచనాలలో నేను బేస్ చేసుకుని చెప్తున్నాను. ఈ 3 వచనాల్లో గనక మనం గమనిస్తే ఆయన చేసిన ఒక తప్పు ఏంటయ్యా అంటే సీదోనీల రాజకుమార్తె అయినటువంటి యెజుబెలును వివాహం చేసుకున్నాడు. అవునా? సీదోనీల రాజకుమార్తె, ఆ రాజు పేరేంటంటే యత్బయలు. యత్బయలు, యత్బయలు అంటే అర్థం ఏంటంటే ఎ మ్యాన్ ఆఫ్ బయల్ ఆర్ లివింగ్ విత్ బయల్, బయలు యొక్క మనిషి లేక బయలుతో నివసించువాడు అని అర్థం. ఈ యత్బయలు అనేది యెజుబెలు యొక్క తండ్రి పేరు. యెజుబెలు యొక్క తండ్రి పేరు అంటే దాన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సినటువంటి ఆత్మీయ అర్థం ఏంటంటే ఎవరైతే ఆహాబు వివాహము చేసుకున్నాడో, ఎవరినైతే వివాహం చేసుకున్నాడో ఆ స్త్రీ యొక్క తండ్రి ఎలాంటి పేరు కలిగి ఉన్నాడు, ఎలాంటి అర్థమిచ్చే పేరు కలిగి ఉన్నాడంటే బయలుతో నివసించువాడు లేకపోతే బయలు యొక్క మనిషి అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి పేరు కలిగి ఉన్నాడు. అంతేకాదు ఆయన బ్యాక్గ్రౌండ్ మనం గమనిస్తే తన సహోదరుణ్ణి చీట్ చేసి ద్రోహం చేసి ఆయనను చంపించి ఆయన యొక్క సింహాసనాన్ని అధిష్ఠించిన వాడుగా యత్బయలు బైబిల్లో మనకి కనబడతారు. అలాంటి వ్యక్తి యొక్క కుమార్తెను ఇతను పెళ్లి చేసుకున్నట్లుగా మనకి కనబడుతుంది ప్రియులరా. అంతేకాదు ఆమె సీదోనీల ప్రాంతానికి సంబంధించినటువంటి స్త్రీ. సీదోను ప్రాంతం, సీదోను అనగానే మనకి గుర్తుకు రావాలి ఇంకొక పట్టణం కూడా గుర్తుకు రావాలి. సీదోను ఇంకొక పట్టణంతో కలిసి ఎప్పుడు మనకు ఒక కపుల్ సిటీగా కనిపిస్తుంది. ఆ కపుల్ సిటీస్ పేరేంటో చెప్తారా? సీదోను ఇంకొక పట్టణంతో కలిసి ఎక్కువ బైబిల్లో మనకు కనబడుతుంది. ఏం పట్టణం అది? తూరు సీదోనుల పట్టణం. చీరాల పేరాల ఎలాగో కదా, బేతనియా బేత్పగే ఎలాగో, సికింద్రాబాద్ హైదరాబాద్ ఎలాగో, అలాగే తూరు సీదోను పట్టణాలు జంట నగరాల్లాగా మనకి కనబడుతూ ఉంటాయి. ఈ సీదోను గురించి కొంత నాలెడ్జ్ కోసం నేను కొన్ని పాయింట్స్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆసక్తి ఉన్నవాళ్ళు దయచేసి రాసుకోండి, ఒకవేళ రాసుకోలేకపోయినా శ్రద్ధగా విని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకు నేను చెప్పాలనుకుంటున్నానంటే ఎప్పుడైనా వాక్యం మనం వినేటప్పుడు మనకి ఒక 4 పాయింట్స్ కంపల్సరిగా తెలిసి ఉండాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను ఏంటి ఆ 4 పాయింట్స్ అంటే మనం వింటున్నటువంటి వాక్యం పట్ల ఫస్ట్ జియోగ్రాఫికల్ నాలెడ్జ్ మనకు ఉండాలి. ఈ పాయింట్ నేను అపోస్తలుడైన పౌలు గారి ప్రయాణాలు చెప్తున్నప్పుడు నిస్సి ప్రాఫిటిక్ మినిస్ట్రీస్లో మొట్టమొదటి పాఠంలోనే నేను చెప్పడం జరిగింది. మ్యాప్ కూడా చూపించడం జరిగింది. ఫస్ట్ది జియోగ్రాఫికల్ నాలెడ్జ్ ఉండాలి, రెండవది హిస్టారికల్ నాలెడ్జ్ ఉండాలి, మూడవది స్పిరిచువల్ నాలెడ్జ్ ఉండాలి, నాలుగవది అప్లికేషన్ ఉండాలి. వాక్యం వినేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 4 స్టెప్స్ అండి. ఐ రిపీట్ ఇట్ అగైన్. ఫస్ట్ ది జియోగ్రాఫికల్ నాలెడ్జ్, సెకండ్ది ఏమని చెప్పామండి, మీరు నాతో కలిసి మాట్లాడండి ప్లీజ్. సెకండ్ది ఏమని చెప్పాము మనము? ఫస్ట్ది జియోగ్రాఫికల్ నాలెడ్జ్, సెకండ్ది హిస్టారికల్ నాలెడ్జ్, మూడవది స్పిరిచువల్ నాలెడ్జ్, నాలుగవది అప్లికేషన్. మీరు ఇప్పుడు నాతో చెప్తారా ఒకసారి? ఫస్ట్ది ఏంటమ్మా? జియోగ్రాఫికల్ నాలెడ్జ్. వెరీ గుడ్. రెండవది? హిస్టారికల్. వెరీ గుడ్. మూడవది? స్పిరిచువల్ నాలెడ్జ్. స్పిరిచువల్ నాలెడ్జ్, వెరీ గుడ్. నాలుగవది? అప్లికేషన్. ఇవి 4 పాయింట్స్ గుర్తుండాలి.
ఇవి నాలుగు మనకు గుర్తుంటాయి. అంటే జియోగ్రాఫికల్ నాలెడ్జ్ అంటే దాని ప్లేసు, ఖగోళ జ్ఞానము, భౌగోళిక జ్ఞానము, అది ఎక్కడుంది ఏంటి అని ప్లేస్ తెలిసి ఉండాలి మనకి. తర్వాత హిస్టారికల్ నాలెడ్జ్ అంటే దాని గురించిన పుట్టు పూర్వోత్తరాలు, చరిత్ర తెలిసి ఉండాలి. మూడవది స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే ఆ పర్టికులర్ వర్స్ ద్వారా, ఆ పర్టికులర్ వచనం ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడని నేను తెలుసుకొని ఉండాలి. అంటే మీతో ఏం మాట్లాడుతున్నాడో మీరు తెలుసుకొని ఉండాలి. నాలుగవది అప్లికేషన్. అప్లికేషన్ అంటే ఏంటంటే మన జీవితానికి దాన్ని అన్వయించుకోవడం. సో అందు నిమిత్తము సీదోనీయులు అనేటువంటి టాపిక్ని కొంచెం నేను లోతుగా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సీదోనీయులు అనేటువంటి పేరు మనకి తూరు సీదోను పట్టణాలతో జంట నగరాలుగా ఎక్కువ కనబడుతుంది. అయితే వీళ్ళు ఎవరంటే ఈ సీదోను అనేటువంటి ప్రాంతము కనానీయుల ముఖ్య దుర్గాలలో ఒకటి. మనకి ఆది కాండంలోనే మొట్టమొదటి కనబడుతుంది ఆది కాండము. ఇప్పుడు ఎవరు చదవద్దు, దయచేసి నోట్ చేసుకోండి. నేను మీకు చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. ఈ లెసన్ దగ్గర నుండి మీరు పాఠంలో విన్నటువంటి రిఫరెన్సెస్ అన్నీ కూడా నేను తమ్ముడు రాజేష్కి నేను టైప్ చేసి పంపిస్తాను. ఎందుకంటే మన యూట్యూబ్ మెసేజెస్ ఉన్నాయి కదా, దానికి డిస్క్రిప్షన్లో ఇస్తే పర్మనెంట్గా రిఫరెన్సెస్ ఉండిపోతే మరలా రిఫర్ చేసుకోవడానికి కూడా ఫ్యూచర్లో బాగుంటుందని ఒక తలంపు దేవుడు ఇచ్చారు కనుక. అయినా మీరు రాసుకోండి, తర్వాత మీరు రిఫర్ చేసుకోండి, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆది కాండము 10వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది. ఆది కాండము 10వ అధ్యాయము 19వ వచనం. బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ఎవరైతే వాక్యం పోస్ట్ చేస్తున్నారో వారు ఫాస్ట్గా పోస్ట్ చేస్తే అందరూ ఒకవేళ ఓపెన్ చేయడానికి మనకు టైం సరిపోయినా చూడడానికి వీలుంటుందని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. కనానీయుల దుర్గాలలో ఒకటి, సీదోను సరిహద్దు నుండి మొదలవుతుంది కనానీయుల సరిహద్దు అనేటువంటి మాట మనకు అక్కడ ఆది కాండం 10:19లో మనకు కనబడుతుంది. తర్వాత వీరు ఇస్రాయేలీలను బాధపరిచారు అనేటువంటి మాట న్యాయాధిపతుల గ్రంథంలో 10వ అధ్యాయం 12వ వచనంలో మనకు కనబడుతుంది. ఎవరు వీరు? ఇస్రాయేలీల్ని బాధపరిచారు. కనానీయుల సరిహద్దు సీదోనుతో మొదలవుతుందంటే ఈ సీదోనీయులు కనానీయుల ప్రాంతానికి చెందినటువంటి వారు. మూడవ పాయింట్ వచ్చేసి ఇది ప్రాచీన ఫానిషియా, అంటే ఫెనీకయ అంటుంటాం కదా, ఈ ఫెనీకయలోని ముఖ్య పట్టణం ఇది. ఇది రేవు పట్టణం కూడా. రేవు పట్టణం అనేదానికి నేను మీకు ఒక గ్రాఫ్ని చూపించాలి బైబిల్లో అని అనుకుంటున్నాను. క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అనేటువంటి గ్రాఫ్ బైబిల్లో మనకు ఉంటుందండి. అది వచ్చేసి 3rd గ్రాఫ్ ఐ థింక్. కొన్ని బైబిల్స్లో 4th or 2nd ఉండి ఉండవచ్చు. అయితే నా బైబిల్లో 3rd గ్రాఫ్గా ఉంది, నేను మీకు చూపిస్తున్నాను. దావీదు గారు, సులమాన్ గారు మనకు గుర్తున్నారు కదా. సులమాన్ గారు మందిరం కట్టించేటప్పుడు దేవదారు మ్రానులను సీదోను తూరు పట్టణ ప్రాంతాల నుండి యొప్పే అనే వాడరేవు దగ్గరకు తెప్పించి దానిని యెరూషలేములో మందిరం కట్టడానికి వినియోగించారు. ఆ సీదోను ప్రాంతం ఎక్కడుందో గ్రాఫ్లో నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అనే గ్రాఫ్ కనబడుతుంది. దీనిలో మీకు సీదోను అనేది ఇక్కడ టాప్లో కనబడుతుంది, చూస్తున్నారా? ఇక్కడ నా వేలు దగ్గర సీదోను అనేటువంటి ప్రాంతం చివరిలో కనబడుతుంది. మీకు కనబడిందండి? మీరందరూ దయచేసి ఓపెన్ చేసి చూడండి. సీదోను కనబడిందా? గ్రాఫ్ని ఓపెన్ చేసి సీదోను చూసారా మీరు? సీదోను ఇక్కడ కరెక్ట్గా నా వేలున్న దగ్గర. మీకు కనబడితే కనబడిందని చెప్పండి. చూసారా ఒక్కరైనా దయచేసి? క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అనే గ్రాఫ్ కనబడిందా ఫస్ట్? మీకు కనిపించిందా? సీదోన్ అనే ప్లేస్ కనబడిందా నాన్న? సీదోన్ మధ్యధరా సముద్రం ఉంది కదా పెద్ద అక్షరాలతో, ఎడమ వైపున. దానికి కుడి వైపున చివరిలో చూడండి సీదోను అనే ప్రాంతం ఉంటుంది. సీదోను తూరు, తర్వాత సారిపతు, తర్వాత సీదోను ఉంటాయి. మీరు కిందకి వస్తే యెరూషలేము ఇక్కడ ఉంటుంది.
అక్కడ ఒక స్క్వేర్ స్క్వేర్ బాక్స్ బ్లాక్ చేసి ఉంటుంది. ఇదిగోండి నా వేళ్ళు ఉన్న చోట స్క్వేర్ లో స్క్వేర్ షేప్ లో బాక్స్ ఉంటుంది బ్లాక్ చేసి, అక్కడ ఎరుషులేమని కనబడుతుంది. దానికి పక్కన యొప్పే అనేటువంటి వాడరేవు కనబడుతుంది పక్కన ఎడమ వైపున. ఆ యొప్పే దగ్గరికి తూరు సీదోనుల నుండి దేవదారు మురానులను మందిర కట్టడ నిమిత్తం తెప్పించారు. జస్ట్ ఇది జియోగ్రాఫికల్ నాలెడ్జ్ కోసం మ్యాప్ చూడడం మనం జరిగిందనమాట. సో ఈ సీదోను గురించి మనం వింటున్నామో అది ఒక రేవు పట్టణం. ఎందుకంటే ఆ లైన్ లైన్ మనకి మధ్యధరా సముద్రం అనమాట, సముద్ర తీర ప్రాంతం అది. సో అది ఒక రేవు పట్టణం. అది మూడవ పాయింట్, సీదోను గురించిన మూడవ పాయింట్. నాలుగవ పాయింట్ ఏంటంటే ఈ సీదోనుని రెండవ అషూర్ బనకాల్ అనేటువంటి రాజు దీన్ని సామంత రాజ్యంగా ప్రకటించి కైవసం చేసుకున్నాడు. తర్వాత మూడవ షల్మనేశరు క్రీస్తు శకం 841వ సంవత్సరం నుండి ఈ సీదోను నుండి పన్ను వసూలు చేశాడు. తర్వాత సన్హెరీబు రాజు దీన్ని తన వశం చేసుకున్నట్లుగా కొన్ని ఆధారాలు చరిత్రలో మనకి కనబడుతున్నాయి. ఈ విషయం అంతా కూడా యెషయా గ్రంథము 23:2 మీరు తర్వాత చదవండి. యెషయా గ్రంథము 23:2 నుండి కిందకు మీరు చదువుకుంటే ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. తర్వాత యెషయా గ్రంథం 23:12లో ఈ యొక్క సీదోను ప్రాంతము దేవుని చేత శపింపబడినటువంటి ప్రాంతముగా, నెమ్మది మీరు ఎక్కడికి వెళ్ళినా నెమ్మది పొందరు అని దేవుని చేత శపింపబడినటువంటి ప్రాంతంగా మనకి కనబడుతుంది. ఐదవ పాయింట్ వచ్చేసి సన్హెరీబు వశం చేసుకున్న తర్వాత కొంతకాలానికి యాజ్ ఇట్ ఈస్ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. పూర్వ వైభవాన్ని సంతరించుకుందంటే సీదోనులు ఎక్కువగా వర్తక వ్యాపారం జరుగుతూ ఉంటుంది, చేపల వ్యాపారం జరుగుతుంటుంది, తర్వాత వుడ్కి సంబంధించినటువంటి వ్యాపారం జరుగుతూ ఉంటుంది, దేవదారు మ్రానుల అమ్మకం వర్తకం జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా నెహెమ్య గ్రంథం 13వ అధ్యాయంలో 15, 16, 14 వచనాల ప్రాంతంలో మనకి కనబడుతుంది. వీళ్ళు ఆ నెహెమ్య గ్రంథంలో విశ్రాంతి దినాన్ని ఆచరించని వారుగా, నిర్లక్ష్య పెట్టేవారుగా కూడా నెహెమ్య గ్రంథంలో ఈ తూరు సీదోను ప్రాంతపు వారు మనకి కనబడతారు ప్రియులరా. ఆ తర్వాత ఈ సన్హెరీబు వశం చేసుకున్న తర్వాత కొంతకాలానికి ఈ బిజినెస్ అంతా బాగా జరుగుతూ కళకళలాడుతూ ఉంటుంది ఈ సీదోను ప్రాంతం. కానీ క్రీస్తు శకం 587లో ఏం జరుగుతుందంటే బబులోను రాజైన నెబుకద్నెజరు దీన్ని మరలా ఆక్రమించుకోవడం జరుగుతుంది. యిర్మీయా గ్రంథము 27:3 కిందకి చదివితే మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. యిర్మీయా గ్రంథము 27:3. తర్వాత 6వ పాయింట్ వచ్చేసి పర్షియా సామ్రాజ్యపు నౌకా బలం అంతటిని కూడా ఈ సీదోను ప్రాంతమే సరఫరా చేసేది. క్రీస్తు శకం 350లో మాత్రం తిరుగుబాటు చేసిన కారణంగా దాని ప్రతిఫలంగా పూర్తిగా ఈ సీదోను ప్రాంతం ధ్వంసమైపోయింది. తర్వాత రోమీలు దీన్ని ఒక స్థానిక పరిపాలనకి అప్పగించినట్లుగా బైబిల్ చరిత్ర పుటల్లో మనకి అర్థమవుతుంది ప్రియులరా. ఈ యొక్క సీదోను ప్రాంతంలో యష్మాను అనేటువంటి ఆయన మూల విరాట్గా, అంటే మొట్టమొదట నుండి కొలవబడే ఒక దేవుడుగా చెప్పబడే యష్మాను అనేది దేవుడు కాదు, క్షమించండి, దేవత. యష్మాను అనేది దేవత యొక్క పేరు. స్వస్థతకు దేవత అని ఈ సీదోనీయులు ఎక్కువగా కొలుస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇదంతా కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే సీదోను గురించినటువంటి ఇన్ఫర్మేషన్. క్రొత్త నిబంధనలో ఈ సీదోను ప్రాంతపు ఒక అమ్మాయిని యేసు ప్రభు వారు స్వస్థపరిచినట్లుగా బైబిల్లో మనకి రుజువు ఉంది. ఒకసారి అది మీరు చదవండి దయచేసి. మార్కు సువార్త 7వ అధ్యాయం 24 మీరు తర్వాత చదవండి. అక్కడ సురో ఫెనికయ వంశస్థురాలైన ఒక స్త్రీ తన కుమార్తె దయ్యం పట్టి బాధపడుతుంటే స్వస్థపరచమని వస్తుంది. సేమ్ టాపిక్ మత్తయి సువార్త 15:23 కూడా కింద వచనాలలో మనకి కనబడుతుంది. కనాను స్త్రీ అని కూడా ఈమెను అంటుంటాం అనమాట. దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. ఈ పాయింట్ ద్వారా మనకి ఏం అర్థం అవ్వాలంటే సీదోను ఇంత శపించబడినటువంటి నగరమైనా, దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టినటువంటి నగరమైనా, దేవునికి అయిష్టంగా బ్రతికే నగరమైనా, పనిపాటల్లో వ్యాపారాల్లో అన్నిట్లో బిజీగా ఉండిపోయి విశ్రాంతి దినాన్ని మాత్రం కేర్ చేయని నగరమైనా కూడా
వాళ్ళకు ఒక కష్టం అనేది వస్తే దేవుడు ఏం చేశాడు, వాళ్ళని స్వస్థపరిచాడు. దేవుడు తన దగ్గరకు వచ్చేవారిని ఎంత మాత్రము నెట్టివేయడండి. ఈ సీదోను పట్టణం గురించి యవనస్తులమైనటువంటి మనమేమి నేర్చుకోవాలంటే, మన జీవితంలో చాలాసార్లు మన ఓన్ బిజీ లైఫ్లో ముందుకెళ్ళిపోతూ ఉంటాం. అప్లికేషన్ చెప్తున్నాను నేను, మన ఓన్ లైఫ్లో మన వ్యాపారం, మన జాబ్, మన ఇంటి పని, మన వంట పని, మన ఒంటి పని కదా, మన శరీరము, మన దాహము, మన కళ్ళు, మన శరీరం, మన మన జీవితం అంతా కూడా ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా బిజీ, వీఆర్ వెరీ బిజీ పీపుల్, యునో. కానీ దేవుని యొక్క ఆరాధనకి, విశ్రాంతి దిన ప్రాముఖ్యతకి, దేవుని సన్నిధిలో గడపడానికి మాత్రం చాలామంది యవనస్తులకి సమయం ఉండదు. అయినా కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వస్తే దేవుడు నెట్టివేసేవాడైతే కాదండి, దేవుడు ఖచ్చితంగా హక్కును చేర్చుకునేవాడుగా బైబిల్ మనకి తెలియచేస్తుంది. అయితే మార్కు సువార్త 7:24 15:23 నుండి కింద వచనాల్లోనూ ఈ సీదోను ప్రాంతానికి చెందిన స్త్రీ యొక్క పాపని, అంటే వాళ్ళ కుమార్తెను దయము పట్టి బాధపడుతుంటే దేవుడు స్వస్థపరిచినట్లుగా మనకు కనబడుతుంది. ఇంకొక మాట, పౌలు గారు కూడా సీదోను అను ప్రాంతానికి వెళ్ళినప్పుడు యూలి అనేటువంటి ఒక వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పౌలు గారిని పంపించి, అక్కడ మీరు పరిచర్య పొందండి, అక్కడ పరామర్శించబడండి అని పౌలు గారికి హెల్ప్ఫుల్గా ఉన్నట్లుగా అపోస్తుల కార్యముల గ్రంథంలో మనకి కనబడుతుందండి. 7:3 అపోస్తుల కార్యముల గ్రంథంలో ఆ మాట మనకి కనబడుతుంది. ఎందుకు సీదోను గురించి మనం ఇవన్నీ చెప్పుకున్నామంటే, ఇలాంటి ఒక సీదోను ప్రాంతపు స్త్రీని అనడం కంటే రాజకుమార్తెను, సీదోనీల రాణి అయినటువంటి యెజెబెలును ఎవరు పెళ్లి చేసుకున్నారమ్మా? మీరు ఆన్సర్ చేయకపోతే ఎలా చెప్పండి, ఎవరు పెళ్లి చేసుకున్నారు? ఆహాబు పెళ్లి చేసుకున్నాడు కదా, ఆహాబు పెళ్లి చేసుకున్నాడు కరెక్టే. యవనస్తులు చాలా మంది ఈ రోజుల్లో వేసే రాంగ్ స్టెప్, మరి ముఖ్యంగా పెళ్లి విషయంలో, వివాహ విషయంలో వేసే రాంగ్ స్టెప్ ఏంటంటే, అక్క నేను ఇష్టపడ్డాను, అక్క మేము వీఆర్ ఇన్ లవ్ అక్క, అందుకని వాళ్ళ క్యాస్ట్ ఏదైనా, వాళ్ళ రిలిజన్ ఏదైనా, దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా నేను పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను అక్క అని చాలా మంది చెప్తుంటారు. మంచిదే, తప్పేమీ లేదు, కానీ దేవుణ్ణి నమ్మిన వారిని చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది నా యొక్క హంబుల్ రిక్వెస్ట్. ఎందుకో తెలుసా, చాలా మంది అనుకుంటారు పెళ్లి చేసుకున్నాక నేను మార్చుకుంటానులే అని. మార్చుకొనవలసింది మనిషి మార్చలేడండి ఎవరిని, గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఒక మనిషి ఇంకొక మనిషిని మార్చలేడు, మార్చేవాడు దేవుడు. ఈ యెజెబెలు విషయంలో, ఆహాబు విషయంలో, మరి నేను మార్చుకోవచ్చులే అనుకోని ఉండొచ్చు ఆహాబు, నేను ఇశ్రాయేలుని కదా, నా దేవుడు నాకు బాగా తెలుసు కదా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసే గొప్పవాడు కూడా ఆహాబు. ఒక మాటలో చెప్పాలంటే, ఏదైనా దేవుని శాపం వస్తుందంటే దేవుడు అంటే చాలా భయపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసే మంచి నేచర్ కూడా ఉంది ఆహాబులో, వినయ ప్రవర్తన కూడా ఉంది ఆహాబులో. కానీ ఆ వినయ ప్రవర్తన, ఆ యొక్క ఉపవాసం ఉండి ప్రార్థన చేసే ఆ ప్రార్థన జీవితం ఏమాత్రము యెజెబెలుని చేంజ్ చేయలేకపోయింది, ఏమాత్రము యెజెబెలుని మార్చలేకపోయింది. కొన్నిసార్లు యవనస్తులారా, మన జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి, అనుకోకుండా కొన్ని మార్పులు జరుగుతాయి, వాటి పట్ల దేవుని చిత్తానికి మనం లోబడి మెడవంచి ముందుకు వెళ్ళాలి అని ప్రభు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, చేసుకున్న తర్వాత జస్ట్ నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆశించాడు ఈయన, అంతటితో ఆయన ఇవ్వనన్నాడు బాధపడి ఈయన చింతాక్రాంతుడై దిగులుతో వచ్చి పడుకున్నాడు. కానీ ఆ నాబోతును చంపించింది, ఆ ప్రణాళిక అంతా సిద్ధం చేసింది, ప్లాన్ అంతా రెడీ చేసి నాబోతు మీద అబద్ధ సాక్షులు పెట్టి నాబోతు యొక్క ద్రాక్ష తోట ఇతనికి వచ్చేటట్లుగా చేసి ఇదంతా కూడా రూపకల్పన చేసిందంతా కూడా ఎవరో తెలుసా, ఎవరమ్మా, ఎవరు చేశారు ఇదంతా, ఈ ప్లాన్ అంతా ఇంప్లిమెంట్ చేసింది ఎవరు? యెజెబెలు. అంతా కూడా ఎవరు చేశారు? యెజెబెలు చేసి. సో ఏమన్నా మార్చుకోగలిగాడా అంటే మార్చుకోలేకపోయాడు. మన జీవితాల్లో కూడా భార్యాభర్తల బంధం అనేది, వివాహ బంధం అనేది చాలా ప్రాముఖ్యమైంది ప్రియులారా.
చెల్లెళ్ళారా తమ్ముళ్ళారా మీరు గుర్తుపెట్టుకోవాలి, దేవుణ్ణి నమ్మిన బిడ్డలను మీ యొక్క భక్తి జీవితానికి వారి యొక్క భక్తి కూడా తోడై ఇద్దరు కలిసి ఇంకెక్కువగా మీ కుటుంబాన్ని భక్తి జీవితంలో నడిపించుకొనగలిగిన వాళ్ళైతే ఆ యొక్క ఆనందం చాలా వేరుగా ఉంటుంది, ఆ యొక్క స్థితి చాలా అద్భుతంగా ఉంటుందని నేను మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ సందర్భంలో నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది, కొరింథీయులకు రాసినటువంటి 14:15 మీరు తర్వాత చదవండి. 15వ వచనంలో ఒక మాట ఉంటుంది, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. ఒకసారి తీసి చదవండి ఈ మాట, కొరింథీయులకు రాసిన 2:14 ప్లీజ్. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. చాలమ్మా, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. విశ్వాసులు విశ్వాసుల్ని వివాహం చేసుకుంటే చాలా బాగుంటుంది, అవిశ్వాసుల్ని ఒకవేళ వివాహం చేసుకుంటే ఎక్కడో కోటికి నూటికి ఒక్కరు మాత్రమే భర్త ప్రవర్తన వలన భార్య, భార్య ప్రవర్తన వలన భర్త రాబట్టబడవచ్చును. చాలా అరుదండి అది, చాలా అరుదు. ప్రిలారా, నేను ముందుకు వెళ్తున్నాను వాక్య భాగంలో. అయితే 30వ వచనంలో మనం చదువుకున్నటువంటి బేస్ వర్స్ లో ఆహాబు పితరులందరికంటే పూర్వీకులందరికంటే మించి చెడుతనము చేసినట్లుగా బైబిల్లో మనకి వ్రాయబడి ఉంది. ఇలా చెడుతనము చేసిన వాళ్ళు బైబిల్లో చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. ఇక్కడ కూడా నేను చదివించట్లేదు, రిఫరెన్సెస్ నేను చెప్తున్నాను. కొన్ని ముఖ్యమైనవి మాత్రం మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం, ఒకసారి అలా చదువుకుంటూ ముందుకు వెళ్దాం. 1 రాజుల గ్రంథం 16:19 జిమ్రి అనేటువంటి వ్యక్తి చెడుతనము చేసినట్లుగా బైబిల్ మనకి రాజుల గ్రంథంలో ఉంది. 1 రాజుల గ్రంథం 16:19 ఆ తర్వాత 1 రాజుల గ్రంథం 16:20 25-26 ప్రియులారా, ఐ రిపీట్, 1 రాజుల గ్రంథం 16:25-26 ఒమ్రి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి అనేటువంటి మాటలు మనకు కనబడతాయి. తర్వాత 1 రాజుల గ్రంథం 22:52-53 అహాబు కుమారుడైన అహజ్యా చెడుతనము చేసినట్లుగా ఉంది. మొట్టమొదటే మనం విన్నాము అహాబు యొక్క తండ్రి ఒమ్రి అని, ఒమ్రి కూడా యెహోవా దృష్టికి చెడుతనం చేశాడు. తర్వాత ఒమ్రి కుమారుడైన అహాబు కూడా పూర్వీకులందరికంటే యెహోవా దృష్టికి ఎక్కువ చెడుతనం చేశాడు. అహాబు కుమారుడైన అహజ్యా కూడా యెహోవా దృష్టికి చెడుతనం చేశాడు. ఇక్కడ ఆగి ఒకసారి ఆలోచన చేద్దాం. తాత చెడుతనం చేశాడు, తండ్రి చెడుతనం చేశాడు, తండ్రి యొక్క కుమారుడు చెడుతనం చేశాడు, వరుసన జనరేషన్స్ యెహోవా దృష్టికి చెడుతనం చేస్తూనే ఉన్నారు అనే పాయింట్ ఇక్కడ మనకు అర్థమవ్వాలి, అంత మాత్రమే కాదు, 2వ రాజుల గ్రంథంలో 3:2-3 అహాబు కుమారుడైన యెహోరాము కూడా చెడుతనం చేశాడు. అహాబు కుమారులు ఇద్దరున్నారు, ఇద్దరు గురించి ఇక్కడ మనం మాట్లాడుకున్నాము. క్లియర్గా వినండి ప్రియులారా, ఏమాత్రం మీరు ఒక్క లైన్ వినకపోయినా ఈ రోజు లెసన్ అర్థం కాదు. ఐఎమ్ వెరీ క్లియర్ అట్ దట్, క్లియర్గా వినండి, జాగ్రత్తగా ఆలకించండి. 2వ రాజుల గ్రంథం 3:1-3 అహాబు కుమారుడైన యెహోరాము చెడుతనం చేసినట్టుగా మనకు కనబడుతుంది. తర్వాత 1 రాజుల గ్రంథం 22:52-53 అహాబు కుమారుడైన అహజ్యా చెడుతనం చేసినట్లుగా మనకు కనబడుతుంది. అహజ్యా అంటే అర్థం ఏంటో తెలుసా? హూమ్ జెహోవా అప్హోల్డ్స్ అని అర్థం ప్రియులరా. యెహోవా ఎవరినైతే ఎత్తి పట్టుకొనునో అని అర్థం, అంటే యెహోవా ఎత్తి పట్టుకొనిన వాడు అని అర్థం. ఏ పేరుకు అర్థం ఇది? అహజ్యా అనే పేరుకు అర్థం. యెహోవా ఎత్తి పట్టుకొనిన వాడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించవచ్చా? యవనస్తులమైన మనము
నిజంగా దేవుని చేతిలో ఉన్నటువంటి వారం ప్రియులారా. 127వ కీర్తన అనుకుంటాను 4వ వచనంలో బహుశా అయి ఉండొచ్చు. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. యవ్వన కాలంలో పుట్టిన కుమారులు అంటే తల్లిదండ్రులు యవనస్తులుగా ఉన్నప్పుడు వారికి పుట్టిన కుమారులు అనే అక్షరార్థం కాదండి. యవన కాలమందు పుట్టిన కుమారులు అంటే యవన దశలోనే టీనేజర్స్ గా ఉన్నప్పుడే, ఇంకా బాల్యము విడిచిపెట్టి విడిచిపెట్టక మునిపే పుట్టినవారు అంటే తిరిగి జన్మించిన వారు, తిరిగి జన్మించిన వారు. థ్యాంక్ యూ బ్రదర్. తిరిగి జన్మించిన వారు ఆర్ సిస్టర్, యవ్వన కాలమందు తిరిగి జన్మించిన వారు, కొత్తగా జన్మించిన వారు, దేవుణ్ణి నమ్మిన వారు ఎలా ఉంటారో తెలుసా? బలవంతుని చేతిలో బాణములు. అంటే బలవంతుడు ఎవరండి? మన దేవుడు బలవంతుడు కదా. నిత్యుడగు తండ్రి, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు ఆయన. బలవంతుని చేతిలో బాణముల్లాగా ఉంటారు ఎవరు? యవ్వన కాలమందు రక్షింపబడినటువంటి బిడ్డలు అంటే యవనస్తులు. యవనస్తులు దేవుని చేతిలో ఉండేవారు. ఇక్కడ అహజ్యా అంటే అర్థం ఏంటంటే దేవుని చేత అపోల్ చేయబడినవాడు, ఎత్తి పట్టుకొనబడినవాడు. దేవుని చేతిలో ఎత్తి పట్టుకొనబడిన వాడు యెహోవా దృష్టికి లేక దేవుని దృష్టికి చెడుతనం చేయొచ్చా? మనకు చాలా మంచి పేర్లు ఉంటాయి కదండి, చాలా మంచి పేర్లు మన జీవితంలో మనకుంటాయి, కానీ పేరుకు తగినటువంటి జీవితం ఉండదు ప్రియులారా. చాలా మంచి పేరు. మా ఊర్లో ఒక ఆమంది నాకు బాగా పరిచయస్తురాలు, చుట్టం కూడా. ఆమె పేరు సువార్త. ఏం పేరు ఆమె పేరు? మీరు రిపీట్ చేస్తేనే మీరు వింటున్నారని నేను భావిస్తా. సువార్త. సువార్త. ఏం పేరమ్మా? సువార్త. కానీ ఆమె నోరు ఓపెన్ చేసిందంటే అన్ని దుర్వార్తలే. ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా, నాకు అత్తమ్మ వరుస కూడా అవుతుంది. ఆమె ఇప్పుడు రక్షింపబడిందిలేండి, పర్వాలేదు, ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉంది. ఆమె నోరు ఓపెన్ చేస్తే అన్ని ఏం వార్తలు? సువార్తలా దుర్వార్తలా? దుర్వార్తలు. ఓపెన్ చేసిందంటే దుర్వార్తలే. ఆ భాష మనం చెప్పలేమన్నమాట. జక్కయ్య అని ఒక ఆయన ఉన్నాడు, లోకస్వార్త 19వ అధ్యాయంలో. జక్కయ్య అంటే అర్థం తెలుసా మీకు? జక్కయ్య అంటే అర్థం తెలుసా నానా మీకు? జక్కయ్య అంటే పవిత్రుడు అనే అర్థం. కానీ లోకస్వార్త 19వ అధ్యాయము 7వ వచనం కానీ 9వ వచనం కానీ అక్కడ ఉన్నటువంటి వారు యేసు ప్రభు, నేడు నీ ఇంటికి నేను వచ్చి భోజనం చేస్తాను, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, త్వరగా దిగు జక్కయ్య అని చెప్పినప్పుడు జక్కయ్య త్వరగా దిగి ఆయనను చేర్చుకున్నాను అని ఉంటుంది. ఆ తర్వాత వీరందరూ చూసినటువంటి జనులందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని ఇంట బస చేయ వెళ్ళనని చాలా సణుగుకొన్నది అనేటువంటి మాట మనకు కనబడుతుంది. జక్కయ్య అనే పేరుకు అర్థం పవిత్రుడు, కానీ మనుషులందరికీ ఆయన ఎలా పరిచయస్తుడు? పాపిగా పరిచయస్తుడు. ఏంటి ఆ పాపం అంటే అన్యాయముగా పన్ను వసూలు చేసేవాడు. ఎలా వసూలు చేసేవాడు? చాలా కేర్ఫుల్గా రూపాయికి రూపాయి లెక్క కట్టి ఒక్క రూపాయి కూడా అన్యాయంగా తీసుకోకుండా, ఒక రూపాయి కూడా ఆయన ఇవ్వకుండా వేరే వాళ్ళది ఆయన తీసుకోకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండేవాడు కాదు, అన్యాయస్తుడు. అన్యాయస్తుడైన ఒక మనుషుడు ఉండెను అని మొదటి వచనాల్లో మనకు కనబడుతుంది లోకస్వార్త 19వ అధ్యాయం. పేరు పవిత్రుడు అనే అర్థం వస్తుంది, కానీ జీవితంలో పవిత్రత లేదు ప్రియులారా. చాలా మంది జీవితాలు అలా ఉంటాయి. యవనస్తులమైన మనం కూడా, మన పేరు చాలా మంచి పేరు అయి ఉండొచ్చు. సంసోను, బైబిల్లో సంసోను అంటే సూర్యుడు అని అర్థం. కానీ ఆయన జీవితం చీకటిమయం చేసుకున్నాడు వేశ్యల దగ్గరికి వెళ్ళి. 16వ అధ్యాయము 1వ వచనంలో వెళ్ళగానే ఆయన సంసోను గాజాకు వెళ్ళను, వేశ్యను ఒకతను చూచి ఆమె యొద్ద చేరును. డైరెక్ట్ మాట, వెళ్తాడు చూస్తాడు అక్కడ సెటిల్ అయిపోతాడు అంతే. చూచి చేరను. నేత్రాస టాపిక్ లో మనం ఉన్నాం, మన టాపిక్ మాత్రం మర్చిపోద్దు. వీలైనంత లోతుకు వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తున్నానండి. సంసోను గాజాకు వెళ్ళను, వేశ్యను ఒకతను చూచి ఆమె యొద్ద చేరును. థ్యాంక్ యూ. డైరెక్ట్ గా వెళ్తున్నారు, అక్కడ సెటిల్ అయిపోతున్నాడు ఆయన. సూర్యుడు పేరు మాత్రం, మొక్కు కొంటే పుట్టినవాడు, వాగ్దాన పుత్రుడు, ప్రామిస్డ్ సన్. యవనస్తుల జీవితాల్లో కూడా చాలా మంది తల్లిదండ్రులు ఎంతో మొక్కుకుంటే పుట్టిన వాళ్ళు ఉంటారు.
తల్లిదండ్రులు ఎన్నో ప్రార్థనలు చేస్తే అయ్యా నాకు ఒక సంతానం ఇవ్వు, నాకు కుమారుణ్ణి ఇవ్వు, నా వంశాన్ని నిలవబెట్టయ్యా, నాకు సంతానం లేదు, చాలా రోజుల నుండి బిడ్డలు లేక ఉన్నానయ్యా అని ఎంతగానో మొక్కుకుంటే పుట్టిన వాళ్ళు ఉంటారు యవనస్తుల్లో. ప్రియులారా, మీరు కూడా అలా పుట్టిన వాళ్ళు ఉండి ఉండొచ్చు, కానీ పుట్టిన తర్వాత దేవుడు భూమి మీదకి గర్భవాసులైనది మొదలుకొని భూవాసులుగా మిమ్మల్ని ప్రవేశపెట్టిన తర్వాత మీ జీవితం ఎలా ఉంది, మీ పేరుకు తగినట్టుగా మీరు ఉంటున్నారా, దేవుడు ఏ ఉద్దేశంతో మిమ్మల్ని పంపించాడో ఆ విధంగా మనం బ్రతుకుతున్నామా అని మనల్ని మనం చెక్ చేసుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. నేను ముందుకెళ్తున్నానండి. అహజ్యా అంటే అర్థం హూమ్ జెహోవా అప్హోల్డ్స్ అని అర్థం. తర్వాత రెండవ రాజుల గ్రంథం 3:1-3 వచనాల్లో అహాబు కుమారుడైన యెహోరాము కూడా చెడుతనము చేశాడు. అహజ్యా అయితే 2 సంవత్సరాలే ఏలాడు. యెహోషాపాతు ఏలుబడిలో ఐ థింక్ 17వ సంవత్సరంలో ఇతను రాజయ్యాడు. అహజ్యా ఇస్రాయేలీలకి, యూదాకి యెహోషాపాతు రాజుగా ఉన్నప్పుడు, యూదాకు యెహోషాపాతు రాజుగా ఉండి పరిపాలిస్తున్నటువంటి 18వ ఏట యెహోరాము ఏలాడు. అంటే అహజ్యా 1.5-2 ఇయర్స్ పరిపాలించాడు, 2 సంవత్సరాలు ఏలాడు, తర్వాత యెహోరాము ఏలాడు. యెహోరాము అంటే అర్థం ఏంటంటే యెహోవా ఈజ్ హై, యెహోవా ఉన్నతుడు అని అర్థం. యెహోరాము అంటే అర్థం ఏంటండి, యెహోరాము అంటే అర్థం ఏంటి, యెహోవా ఈజ్ హై, యెహోవా ఉన్నతుడు, ఉన్నతుడు అని అర్థం. ఇతను కూడా యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడంట. యెహోవా ఉన్నతుడు అనేటువంటి పేరు పెట్టుకున్నాడు, కానీ ఆయన జీవితంలో, ఆయన బ్రతుకులో మాత్రం యెహోవా ఉన్నతుడుగా లేడు, అధమ స్థితిలో ఉన్నట్లుగా బైబిల్లో మనకు కనబడుతుంది. ఇంకొక వచనంలో 2వ రాజుల గ్రంథం 8:18 యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఉన్నాడు. ఇక్కడ మీరు గమనించండి, అహాబు కుమారుడి పేరు యెహోరాము ఒకతను ఉన్నాడు, యెహోషాపాతు కుమారుడి పేరు కూడా యెహోరాము ఉన్నాడు. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ యెహోషాపాతు కుమారుడైనటువంటి యెహోరాము ఎవరైతే ఉన్నారో, జాగ్రత్తగా విన్నాం, యెహోషాపాతు కుమారుడైనటువంటి యెహోరాము ఎవరైతే ఉన్నారో ఆయన అహాబు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, అహాబు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. అందరూ ఆన్సర్ చేయాలి, అహాబు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు అహాబుకి ఏమవుతాడు, ఆయన హస్బెండా, నాకేదో వేరే పేరు వినపడింది, మీరు మీరు కరెక్టే చెప్పారేమో, నాకు అలా వినపడిందేమో, ఒకసారి చెప్పండి. ఇప్పుడు అహాబుకి యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏమవుతాడు, అల్లుడు అవుతాడు కదా. అహాబు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు, యెహోషాపాతు కుమారుడైన యెహోరాము, రైట్, థ్యాంక్ యూ, యెహోషాపాతు కుమారుడైన యెహోరాము అహాబు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు, కాబట్టి అహాబు కల్లుడు అవుతాడు. ఆ వచనాలు 2వ రాజుల గ్రంథము 8:18 మీరు తర్వాత చదవండి. ఇక్కడ ఇతను కూడా యెహోవా దృష్టికి చెడుతనము చేసినట్టుగా మనకి బైబిల్లో కనబడుతుంది. 16వ వచనం నుండి మీరు దిగువకి తర్వాత చదవండి, నేను రిఫరెన్సెస్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనం గమనించవలసినటువంటి గొప్ప మాట, గుండె బద్దలయ్యేటువంటి మాట ఒకటి ఉంది ప్రియులారా, మనందరం గమనించాలి. ఆ మాట ఏంటంటే ఇక్కడ మీరు గమనించండి, ఒమ్రీ చెడు నడత నడిచాడు, తన కుమారుడు అహాబు చెడు నడత నడిచాడు, అహాబు కుమారులిద్దరూ అహజ్యా యెహోరాము చెడు నడత నడిచారు, యెహోషాపాతు కుమారుడైన యెహోరాము కూడా అహాబు ఇంటికి అల్లుడుగా వచ్చాడు, వాళ్ళ కుటుంబీకుడయ్యాడు, ఆయన కూడా చెడు నడత నడిచాడు. అంటే తండ్రి, కొడుకు, తను, తన అల్లుడు అందరూ కూడా దేవుని దృష్టికి చెడు నడత నడిచిన వారుగా బైబిల్లో కనబడుతున్నారు. మరి ఈ పరిస్థితిలో దేవుడు ఏం చెయ్యాలి, అందరూ చెడు నడత నడుస్తుంటే దేవుడు ఏం చేయాలి, ఇమ్మీడియట్ గా నశింప చేయాలి కదా. ఆయన మాట వినకపోతే అసలు భయంకరమైన వ్యాధులు, భయంకరమైన కరువు, ఖడ్గము, కాటకం అంతా వస్తుందని చెప్పి ద్వితీయోపదేశ కాండంలో మనకు ఆల్రెడీ దేవుడు చెప్పి ఉన్నాడు. ఆయన మాట వినకుండా బ్రతుకుతున్నారు ఫ్యామిలీ. ఏం చేయాలి దేవుడు, నశింప చేయాలి.
కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అని బైబిల్ చెప్తుంది. ఒకసారి చదువుదామా? ఇది ఖచ్చితంగా చదవాలి మనం. 19వ వచనం చదవండి, 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనం ప్లీజ్ గట్టిగా చదవండి. అయినను యెహోవా సదాకాలము తన సేవకుడగు దావీదునకు అతని కుమారులకు దీపము నిలిపితని మాట ఇచ్చి ఉండెను గనుక అతని జ్ఞాపకము చేత యోర్దాను నశింపజేయుటకు ఆయనకు మనస్సు లేకపోయెను. చాలు, దేవుడు దావీదుకి మాట ఇచ్చాడు కాబట్టి నీ దీపాన్ని నిలబెడతానని మాట ఇచ్చాడు కాబట్టి ఆ దేవుడు తాను ఇచ్చిన మాట నిమిత్తము వీళ్ళని నశింప చేయడానికి దేవునికి మనసు లేదంట. ప్రిలరా యవనస్తులమైన మనము మన కుటుంబాలలో ఎవరైనా మన పితరులలో ఎవరైనా తప్పు మార్గంలో నడుచుంటే మా తాతయ్యలాగా లేకపోతే మా తాతయ్య వాళ్ళ నాన్నలాగా నేను బ్రతకకూడదు అని వాళ్ళలాగా మనం బ్రతకకుండా మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసేవారిగా ఉండాలి. తర్వాత ఒకవేళ మన తండ్రి తప్పు మార్గంలో నడిచిన వాడైతే మన తండ్రిలాగా మనం బ్రతకూడదు, నా తండ్రి లైఫ్ నాకొద్దు అనుకొని మనమైనా సరైన మార్గంలో బ్రతకాలి, మన తర్వాత వాళ్ళని అలా బ్రతికించాలి. ఒకవేళ మనము తప్పు మార్గంలో బ్రతికిన వాళ్ళమైతే కనీసం నా తర్వాత నా పిల్లలైనా నా పిల్లల పిల్లలైనా తప్పు మార్గంలో నడవకూడదు అని, యథార్థ మార్గంలో నడవాలి, నాలాగా వాళ్ళు బ్రతకకూడదని కోరుకోవాలి. కానీ వీళ్ళు జనరేషన్స్ ఈ యెహోరాముతో ఆగిపోలేదండి. నేను తర్వాత మీకు ఈ రిఫరెన్స్లన్నీ ఇప్పుడు చదివి వినిపిస్తాను. యెహోరాముతో ఆగిపోలేదు, యెహోరాము తర్వాత చాలా జనరేషన్స్. 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయం 9వ వచనం వరకు అంటే మనష్షే గారి వరకు యెహోవా దృష్టికి చెడు నడుస్తా నడుస్తూనే ఉన్నారు. ప్రియులారా నడుస్తూనే ఉన్నారు, కానీ దేవుడిచ్చిన మాటను బట్టి ఆయన నశింప చేయకుండా ఉన్నాడు. మన జీవితాల్లో అనేక మార్లు తప్పిపోయే స్థితిలో మనం ఉన్నా, జనరేషన్స్ మనం పాపాలు చేస్తూ ఉన్నా, దేవునికి అయిష్టులంగా బ్రతుకుతున్నా, మార్గము తప్పి ఉన్నా, యవనస్తులమైన మన జీవితాల్లో ఇంకా దేవుని కృప ఉందంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు మాట ఇచ్చి తప్పడు కాబట్టి, ఆయన కృప నిరంతరం ఉంటుంది కాబట్టి, ఆయన మన పట్ల కనికరము కలిగిన వాడు కాబట్టి, కృప కలిగిన వాడు కాబట్టి దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు, ఎన్నో మార్లు క్షమిస్తున్నాడు. మాటి మాటికి ఆయనని సిరువు వేసే పరిస్థితుల్లో మనం ఉన్నా, మాటి మాటికి అబద్ధాలు చెప్తున్నా, మాటి మాటికి మోసాలు చేస్తున్నా, మాటి మాటికి దేవుణ్ణి గాయపరుస్తున్నా కూడా దేవుడు మనల్ని క్షమిస్తున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయనకి మన పట్ల ఉన్న ప్రేమ చాలా గొప్పది. ఇంకా మారతామేమో, నా బిడ్డకి అవకాశం ఇస్తే ఎక్కు నుంచైనా యూత్ మీటింగ్కి చక్కగా అటెండ్ అవుతుందేమో, నా బిడ్డకి అవకాశం ఇస్తే ఇంకైనా సేవ చేస్తుందేమో, ఇంకా వాక్యం చెప్పడానికి ముందుకు వస్తుందేమో, క్విజ్లో పార్టిసిపేట్ చేస్తుందేమో, పాట పాడుతుందేమో, ప్రార్థన చేస్తుందేమో, చర్చికి వెళ్ళి ముందుగా నా పని జరిగిస్తాడేమో, నా కోసం సత్యమే మాట్లాడతాడేమో, నా కోసం అన్యాయాన్ని ఎదిరిస్తాడేమో. ఈ విధంగా అనేక మార్లు దేవుడు యవనస్తులమైన మనకి సమయం ఇస్తూ వస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఇక్కడ యెహోషాపాతు కుమారుడైన యెహోరాము కూడా ఏం చేశాడంటే దేవుని దృష్టికి అయిష్టుడుగా చెడుతనము జరిగించిన వాడుగా ఉన్నాడు. యెహోషాపాతు అంటే అర్థం ఏంటంటే యెహోవా తీర్పు తీర్చును అని అర్థం. ప్రియులారా, యెహోవా తీర్పు తీర్చును. కొన్ని వచనాలు నేను చెప్తున్నాను, మన సమయం అయిపోయింది. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనంలో యెహూ కుమారుడైన యెహోయాహాజు చెడు నడత నడిచాడు. యెహోయాహాజు అంటే అర్థం ఏంటంటే యెహోవా త్వరగా పట్టుకును, యెహోవా హోల్డ్స్ క్విక్లీ అని అర్థం. ప్రియులారా, 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనంలో యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు కూడా చెడు నడత నడిచాడు. యెహోయాషు అంటే అర్థం ఏంటంటే యెహోవా సహాయము చేయును, యెహోవా సపోర్ట్స్ అని అర్థం. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయంలో 24వ వచనంలో యెహోయాషు కుమారుడైన యరొబాము తప్పు చేసినట్టుగా, చెడు నడత నడిచినట్లుగా మనకు కనబడుతుంది. 2వ రాజుల గ్రంథం 15:9లో యరొబాము కుమారుడైన జకర్యా కూడా యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. జకర్యా అంటే అర్థం ఏంటంటే యెహోవా జ్ఞాపకము చేసుకొనెను, యెహోవా రిమెంబర్డ్ అని అర్థం. ప్రియులారా, 2వ రాజుల గ్రంథం 15:18లో గాదీ కుమారుడైన మనహేము చెడు నడత నడిచాడు.
రెండవ రాజుల గ్రంథం 15:24లో మనహేము కుమారుడైన పెకహ్య 15:28లో రెమల్యా కుమారుడైన పెకహు ఏలా కుమారుడైన హోషేయ 2 రాజులు 17:2లో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నేను రిఫరెన్సెస్ మళ్ళీ ఇస్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. 2 రాజుల గ్రంథమే ఇప్పుడు చెప్పబోయే రిఫరెన్స్లన్నీ 17:2 ఏలా కుమారుడైన హోషేయ, తర్వాత 17:17, 21:2, 6:9, 9 మనషే, వీళ్ళందరూ కూడా యెహోవా దృష్టికి చెడు నడత నడిచారు. ఇక్కడ ఆగిపోతున్నాను, రిఫరెన్స్ చాలా ఎక్కువైపోయినాయి. అవగాహన కొరకు నేను తెలియజేస్తున్నాను, లోతైన అవగాహన కొరకు. ఎంతమంది చేస్తే అయినా దేవుని కృప విస్తరిస్తూనే ఉంది, వాళ్ళ పట్ల విస్తరిస్తూనే ఉంది. ప్రియులారా, అందరూ మ్యాక్సిమం 99% రాజులు యెహోవా దృష్టికి చెడునడత నడిచారు. ఇక్కడ వీళ్ళందరూ నడిచారు, అది ఒక ఎత్తు అయితే, దేవుణ్ణి ఎరిగిన వాడు, దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి రాజు, ఒక రాజు కూడా యెహోవా దృష్టికి చెడునడత నడిచాడు. దేవునికి చాలా ఇష్టమైన వాడు ఎవరో చెప్తారా మీరు ఆ మాట? ఆ రాజు పేరు మీరు చెప్తారా? దావీదు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. దావీదు చెడు నడత నడిచాడు దావీదు కదా. ఎక్కడ నడిచాడు ఆయన చెడు నడత? 2 సమయాల గ్రంథము 11:2 ఒక్కసారి చదవండి ప్లీజ్. 2 సమయాల గ్రంథము 11:2 చదవాలి నాన్న. మీరు చాలా ఈరోజు డల్గా ఉన్నారు, ఎందుకో తెలీదు, స్లోగా ఉన్నారు. రెఫరెన్సెస్ చదవండి. దావీదు చెడుతనం ఎక్కడ చేశాడు? 2 సమయాల గ్రంథం 11:2 ప్లీజ్. అందరు ఉన్నారా? లైన్ లో ఉన్నారండి? ఇక్కడ పవర్ పోయింది నానా, థ్యాంక్ గాడ్. ఒక 5 మినిట్స్ లో మనం ముగించుకుందాము. దావీదు గారు 2 సమయాల గ్రంథం 11:2 ఏం జరుగుతుందో ఒకసారి చదవండి. 11:2 దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మీద
మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడేను. చాలు, ఇక్కడ మనకి నేత్రాసి క్లియర్ గా రిలేటెడ్ అయిపోతుంది టాపిక్. దావీదు ఒకనొక దినాన సాయంకాలం పైనుండి చూస్తా ఉన్నాడు కదా, చూచుచుండగా ఎవరు కనబడ్డారు, స్నానం చేసే ఒక స్త్రీ. ఆ తర్వాత జరిగిందంతా మనకు తెలిసిన విషయమే. బత్షెబాని మరి బత్షెబాతో పాపం చేసినటువంటి విషయం, ఆ సందర్భం అంతా మనకు తెలుసు. అయితే అక్కడ ఆయన చెడు నడత నడిచాడు అని మనకు కనబడుతుంది. చెడు నడత నడిచాడు ఆయన. ఆ చెడుతనాన్ని ఆయన చాలా క్లియర్గా ఒప్పుకుంటున్నాడు. ఎక్కడో తెలుసా? కీర్తనల గ్రంథము 51:4 చదవండి. కీర్తనల గ్రంథము 51:4 ప్లీజ్. కీర్తనల గ్రంథము 51:4. నీకు నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు, తీర్పు తీర్చినప్పుడు అగపడుదు. అక్కడ 51 కీర్తనకి ఒక హెడ్డింగ్ ఉంటుందమ్మా, చదువుతారా? 51 కీర్తనకి ఒక హెడ్డింగ్ ఉంటుందా, చదవండి ప్లీజ్. దావీదు బత్షెబ యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అని యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. చాలు. దావీదు బత్షెబ యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతాను వచ్చి వార్నింగ్ ఇచ్చినప్పుడు రచించినటువంటి కీర్తన ఇది, 51 కీర్తన. 51 కీర్తనలో క్లియర్ గా ఒప్పుకుంటున్నాడు దావీదు ఏమనంటే, నేను నీకు విరోధముగా చెడుతనము చేసి ఉన్నాను. కనబడింది ఆ మాట, నీకు విరోధముగా చెడుతనము చేసి ఉన్నాను అనేటువంటి మాట అక్కడ మనకి కనబడుతుంది. ప్రియులారా, దావీదులో ఉన్నటువంటి సద్గుణం ఏంటంటే, పొరపాటైతే చేశాడు కానీ దాన్ని కప్పిపుచ్చుకోలేదు ఆయన. నేను తప్పు చేశానయ్యని కొన్ని చాలా చాలా కీర్తనలో ఆయన చాలా భయంకరంగా చాలా లోతుగా పశ్చాత్తాపడిన వాడుగా ఉన్నాడు. అందుకనే దేవునికి చాలా ప్రియమైన వాడుగా ఇష్టుడుగా బ్రతికాడు. నా ఇష్టానుసారుడు అంటాడు దావీదు గురించి దేవుడు. ప్రియులారా, యవనస్తులమైనటువంటి మనము కూడా తెలిసి తెలియక తప్పులు చేసినా కూడా ఒప్పుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నట్లయితే, ఒప్పుకోవాలనేటువంటి తలంపు మనకు రాగానే దేవుడు రెడీగా ఉంటాడు మనల్ని క్షమించడానికి. మరలా మనం మొదట ఉన్నటువంటి ఆ నిర్మలమైన మనస్సాక్షిని, దేవునిలో ఉన్నటువంటి ఆ తాజా భక్తిని, దేవునితో ఉన్నటువంటి మొట్టమొదట రిలేషన్ని, ఆ బాండింగ్ని తిరిగి మనకి ఇవ్వడానికి దేవుడు రెడీగా ఉంటాడు. నా బిడ్డ తన తప్పు తెలుసుకుని ఎప్పుడు నా దగ్గరికి వస్తుందో, ఎప్పుడు నాకు ప్రార్థన చేస్తుందో, ఎప్పుడు నా దగ్గరికి వచ్చి నాకు మొరపెడుతుందో, నాతో మళ్ళీ కలిసిమెలిసి ఎప్పుడు బ్రతుకుతుందో నా బిడ్డ అని చెప్పి మన గురించి దేవుడు ఎప్పుడు కూడా రెడీగా ఎదురు చూస్తూ ఉంటాడు. తప్పిపోయిన కుమారుడు స్టోరీలో కూడా ఆ కుమారుడు తనకు బుద్ధి వచ్చినప్పుడు, నేను ఇప్పుడే వెళ్ళి నా తండ్రి దగ్గరికి వెళ్ళి అట్లీస్ట్ కుమారుడిని అనిపించుకోవడానికైతే యోగ్యుని కాదు నేను, కానీ వాళ్ళ పనివాళ్ళు ఒక పనివాడుగా నేను ఉండటానికి వెళ్తాను అని చెప్పి ఆయన వెళ్ళినప్పుడు, వాడింకనూ దూరముగా ఉన్నప్పుడే, నాకు చాలా ఇష్టమైనటువంటి మాట, వాడింకనూ దూరముగా ఉన్నప్పుడే తండ్రి వాణిని చూచి వాని మెడ మీద పడి పరిగెత్తి కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అనే మాట అక్కడ ఉంటుంది. వాళ్ళిద్దరిలో ఆస్తి నాకు కావాలని వాదించి మరి తండ్రితో గొడవ పెట్టుకొని వెళ్ళిపోయాడంటే, అతను యంగేజ్ లో ఉన్నాడు కదా, తప్పిపోయిన కుమారుడు, అందులో చిన్న కుమారుడు. తండ్రి వృద్ధాప్య దశలో ఉండి ఉండవచ్చు, ఆస్తి పంచిపెట్టని అడిగాడంటే మేబీ అతను యంగ్ అయి ఉండొచ్చు, యవనస్తుడు. తన తండ్రి మధ్య వయస్సును దాటిన వాడై ఉండవచ్చు బహుశా. కొడుకు ఎక్కువగా పరిగెట్టగలడా? యంగ్గా ఉన్న యవనస్తుడిగా ఉన్న కొడుకు త్వరగా పరిగెట్టగలడా, లేక తండ్రి త్వరగా పరిగెట్టగలడా? ప్రియులారా మీరు చెప్పండి. యవనస్తుడైన కొడుకు త్వరగా పరిగెట్టగలడు, కానీ అక్కడ త్వరగా పరిగెట్టి ముద్దు పెట్టుకుని మొదట ఎవరండి? తండ్రి. మన తండ్రి కూడా, మన పరలోకపు తండ్రి కూడా మనలో పశ్చాత్తాపం కలిగి కలగక ముందే ఆయన రెడీగా ఉంటాడు ముందు మనల్ని రిసీవ్ చేసుకోవడానికి. గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా, మన పరలోకపు డాడీ. అందుకే పరలోకమందున్న మా తండ్రి అంటాం. ఆయన అయ్యా తండ్రి అబ్బా అని పిలవడానికి ఆయన మనకి అర్హతనిచ్చాడు, గుర్తుపెట్టుకోవాలి.
చెడు నడత నడిచినా నేను నీ దృష్టిలో నీ ఎదుట నేను నీకు విరోధంగా చెడు నడత నడిచానయ్యా అని దావీదు ఒప్పుకున్నాడు. యవనస్సులమైన మనం కూడా మన పాపముల పట్ల ఒప్పుకోలు కలిగి ఉండాలి. ఒప్పుకోలు అనేది, అడ్మిటెన్స్ అనేది, సప్లికేషన్ అనేది చాలా చాలా మన లైఫ్ లో ఇంపార్టెంట్ ప్రియులారా. కీర్తన గ్రంథము 34:21 చెడుతనము భక్తిహీనులను సంహరించును అనే మాట మనకు కనబడుతుంది. చెడుతనము నడిచే వాళ్ళు ఎలా ఉంటారంటే సంహరించబడతారు. ఆహాబు వలే తన చెడు నడతను ఎక్కడ కూడా ఒప్పుకొని ముందుకెళ్ళి పశ్చాత్తాపడి ముందుకెళ్ళినట్టు వెళ్ళాడు, కానీ దాన్ని కంటిన్యూ చేయలేదు, సంహరించబడ్డాడు. సామెతల గ్రంథం 3:7 ఒక మాట ఉంది, జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు, చెడుతనం మాత్రం నువ్వు విడిచిపెట్టేసే అని ఒక వార్నింగ్ లాగా సులమాన్ మహారాజు గారు రాస్తున్నారు. అదే సామెతల గ్రంథం 8:13 అసలు చెడుతనాన్ని విసర్జించడం అంటే ఏంటో డెఫినేషన్ చెప్తున్నారు. ఆ మాట మనం చదువుకొని ఈనాటి ఈ దిన పాఠాన్ని మనం ముగించుకుందాం ప్రియులరా. సామెతల గ్రంథం 8:13 ప్లీజ్. సామెతల గ్రంథం 8:13 యెహోవా యందు భయభక్తులు కలిగిండుట చెడుతనమును అసహించుకొనుటయే. చెడుతనమును అసహించుకొనుటయే. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట చెడుతనమును అసహించుకొనుటయే. చెడుతనానికి దూరం ఉండటం, చెడుతనాన్ని విడిచిపెట్టడం అంటే ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, దేవుని ఆజ్ఞలను పాటించడం, దేవుడు చేయమన్నది చేయటం, చేయొద్దన్న దానికి దూరంగా వెళ్ళిపోవడం. ప్రతిదినం యవనస్తులైనటువంటి మనం ప్రార్థన చేయాలి. ఏమన్నా తెలుసా, అయ్యా నా అంతరంగముతో, నా మెదడుతో, నా అవయవాలన్నిటితో కూడా నీకు నేను అయిష్టమైన కార్యాలు ఏమి చేయకూడదు, నా అవయవాలన్నిటినీ నీ హ్యాండ్ ఓవర్లో ఉంచుకో, నీకు ఇష్టమైన బిడ్డగా మాత్రమే నేను బ్రతకాలి అని అనుదినము మనం ప్రార్థన చేయాలి. దావీదు గారు కూడా చేశారు, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక అని ప్రార్థన చేశాడు దావీదు. మనం కూడా అలాంటి ప్రార్థన యవన జీవితంలో కలిగి ఉండాలి ప్రియులరా. చిట్ట చివరిగా చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్, చాలా గొప్ప వచనము, అద్భుతమైనటువంటి మాట, యెహెజ్కేలు గ్రంథము 33:12 చదువుకొని మనం ఆమెన్ చెప్పుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 33:12 నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయము, నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతన్ని విడివింపదు, దుష్టుడు చెడుతనమును విడిచి మనసు త్రిప్పుకొనిన దినమున తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు. అలాగునని చాలనన్న. ఆ మాట మీకు అర్థమైందా? మీకు అర్థమైందా ఆ మాట? నీతిమంతుడు ఎన్ని నీతి కార్యాలు చేసినా చివరిగా ఒక పాపం చేసాడు అనుకోండి, ఒక పాపం, ఆ పాపము చేసిన దినాన ఇంతకుముందు చేసిన నీతి కార్యాలన్నీ ఆ పాపము నుండి ఆయన్ని కాపాడలేవు, విడిపించవు. ఒకవేళ పాపిగా ఉన్నటువంటి వాడు చాలా పాపాలు చేసి నీతిమంతుడిగా మారాడనుకోండి, నీతిమంతుడిగా మారిన దినాన ఆ పాపాలన్నిటిని బట్టి వాడు పాపిగా ఎంచబడడు, నీతిమంతుడుగానే ఎంచబడతాడు. దాని అర్థం ఏంటంటే ఎన్ని నీతి కార్యాలు చేసినా చివరాఖరులో ఆత్మీయ జీవితంలో ఎన్నో నేర్చుకున్న తర్వాత తెలిసి చివరికి మనం పడిపోతే గనక మనం చేసినటువంటి నీతి కార్యాలు ఏవి కూడా ఆ చెడుతనము నుండి మనల్ని విడిపించవు అని యెహెజ్కేలు గ్రంథం 33:12 మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. తెలిసి తప్పులు చేసేవారిగా మనం ఉండకూడదు. యవనస్తులమైన మనము, మీరు ప్రియులరా, తెలియక చేస్తే దేవుడు క్షమిస్తాడు. ఒకసారి తెలుసుకున్న తర్వాత మాత్రం మరలా పాపంలో పడవద్దు, పొరపాట్లకు గురి కావద్దు. వాక్యాన్ని రెగ్యులర్గా చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే చెడుతనాన్ని విసర్జించటం. ఆహాబు చెడుతనము చేశాడు, పూర్వీకులందరికంటే విస్తారంగా చెడుతనం చేశాడు, తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చెడుగులోనే చెడుతనము యెహోవా దృష్టికి చెడుతనము చేస్తూనే ఉన్నారు. ఈ చెడుతనం అంతా ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? 2 సమూయేలు గ్రంథం 11:2 ఆయన చెడుతనము చేశాడు. ఎలా అంటే ఆయన చూచుచు ఆ మేడ మీద నుండి కిందకి చూస్తూ చూపు ద్వారా చెడుతనము చేశాడు. చూపు ద్వారా చెడుతనం అనేది ఈ లోకంలోకి వస్తుంది.
అత్యాస దురాస ఇవన్నీ కూడా ఫస్ట్ కంటి దగ్గరే ప్రారంభమవుతాయండి ఏ పాపమైనా కూడా. సో నేత్రాస మేక్స్ మచ్ డిఫరెన్స్. నేత్రాస ప్రతి పాపమునకు కూడా కారణము అని మనం గుర్తుపెట్టుకొని అలాంటి నేత్రాసలో పడిపోకుండా దేవుని ఉగ్రతకు చోటివ్వకుండా చాలా భయముతో భక్తితో ముందుకు వెళ్ళాలని ప్రభువు పేరట నేను మీకు జ్ఞాపకం చేసి కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు తమ్ముడు రాజేష్కి సిస్టర్ ఎస్తేర్కి నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మనందరూ దీవించి ఆశీర్వదించి వాక్యంతో మనలను భద్రపరచునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా ప్రేమగలన తండ్రి జీవాధిపతి నీకు స్తోత్రములయ్యా. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త ఇదిగున్న తండ్రి గడిచిన దినమంతా కాచి కాపాడి ఇదిగున్న తండ్రి యొక్క సాయంకాల సమయంలో ప్రభా నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుటకు ప్రభా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఇదిగున్న తండ్రి ఈ యొక్క యూత్ స్పెషల్ మీటింగ్ లో ప్రభా మీరే అధ్యక్షతను వహించి ప్రభా అనేక విషయాల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము దేవానికి స్తోత్రములు ప్రభా. మా జీవితంలో ప్రభా నీకు వందనాలు. మేము ఎక్కడ కూడా తండ్రి పాపానికి చోటు ఇవ్వకుండా ప్రభా ఇదిగున్న తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభా నిన్ను పోలి నడుచుకున్నట్టుకు సహాయం చేయండి తండ్రి. నీ యొక్క కృప చేత మీరు మమ్మల్ని బలపరచండి అయ్యా. ఇదిగున్న తండ్రి విన్న వాక్యము మా జీవితంలో ప్రభా నోరంతలుగా ఫలవరితము చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. నీకే వందనాలు. వాక్యాన్ని బోధించినటువంటి అక్కను జ్ఞాపకం చేసుకునండి అయ్యా. నీ యొక్క సన్నిధిలో నీ యొక్క పరిచర్యలో బహుగా వాడుకొనమని ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. అయ్యా ఇంకా తండ్రి అనేక సందేశాల ద్వారా ప్రభా మా మధ్యలోన తండ్రి రప్పించమని ప్రార్థన చేస్తుంటున్నాను అయ్యా. టీం మెంబర్స్ లో ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకునండి అయ్యా. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మేము అందరము కూడా తండ్రి జీవించటకు సహాయము చేయండి. నీ యొక్క విశేషమైన కృప చేత మీరు మాకు నా తండ్రి నింపిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ముఖ్యంగా ప్రభా అక్క వాళ్ళు చేస్తున్న పరిచర్యలో వారు చేస్తున్న ప్రయాణంలో ప్రభా మీరే ముందుండి నడిపించండి తండ్రి. నీకు స్తోత్రములు. కావలసిన ప్రతి అవసరతను తీర్చండి. వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి అయ్యా. మంచి ఆరోగ్యాల చేత నింపమని ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగున్న తండ్రి నీ యొక్క కృప చేత బలపరిచిన విధానాన్ని బట్టి మరొకసారి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక ప్రభా. దుష్టుడు ఎత్తుకొని పోకుండా ప్రభా. ఇదిగో తండ్రి యొక్క వాక్యము ప్రభా మా జీవితంలో నూరంతలుగా ఫలభరితము చేయటకు సహాయము చేయండి. నీ యొక్క
కృపచేత మీరు మమ్మల్ని బలపరచమని ప్రభువా. ఇదిగో నా తండ్రి, ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా ప్రభువా మీరే అధ్యక్షతను వహించి ప్రభువా మీరే మాకు తోడుగా నీడగున్న విధానాన్ని బట్టి మరొకసారి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నీ చిత్తము నీ రాకడ ఆలస్యమైతే మరలా నీలో కూడుకొని ప్రభువా ఇది ఉన్న తండ్రి, అదే విధముగా ప్రభు యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మేము జీవించటకు సహాయం చేయమని, అనేక విషయాలు మేము నేర్చుకున్నటకు సహాయం చేయమని, ముందున సమయానంతా నీ చేతులకు సమర్పించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కొనకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల భద్రత, గూగుల్ మీట్ లో చేరిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకును, నిస్తి ప్రాఫిటిక్ మినిస్ట్రీస్ కి, సర్వలోకమునకు సదాకాలము తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్.